स्टूडेंट्स नेक्स्ट लिस्ट मन की न्यूट्रिशन प्लांट्स ओके सो मन की प्लांट्स न्यूट्रिशंस अनेवि वाटि योक्क फंक्षन गुरिंचि एलाबोरेट्गा डिस्कस चेयाली इप्पुडु मन की मन कावाल्सिन फुड अनेदि मेन्गा मन फुड अनेदि देनि मीद डिपेंड अवुतां प्लांट्स मीद डिपेंड अवुतां सो मरि प्लांट्स कूडा ఆ ఫుడ్ ని తయారు చేసుకోవడం దానికి కూడా ఎనర్జీ కావాలి దానికి కూడా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి యూజ్ అవ్వాలి దానిలో కొన్ని లైఫ్ ప్రాసెస్ అనేవి మెటబాలిక్ రియాక్షన్స్ అనేవి క్యారీ అవ్వాలి సో ఇలా క్యారీ అవ్వాలంటే మనకి దానికి కావాల్సిన ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ కూడా డిస్కస్ చేయాలి ఓకేనా ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ కూడా డిస్కస్ చేయాలి ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ ఏంటి ఏ ఫ్యాక్టర్స్ అయితే ఫోటోసింథసిస్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తాయో లేదంటే ఫోటోసింథసిస్ ఇన్ రియాక్షన్ ని इन्वॉल्व फोटोसिंथेसिस रिएक्शन ने ये वाइते इनिशिएट चेस्ते वाटले अंदर अंटे एसेंशियल फैक्टर्स वर एसेंशियल फैक्टर्स अंदर सो ये एसेंशियल फैक्टर्स ने यूज चेस्कुने प्लांट्स ने भी न्यूट्रिएंट्स ने प्रोड्यूस चेस्ते ओके ना प्लांट्स प्लांट्स ने भी न्यूट्रिएंट्स ने प्रोड्यूस चेस्ते सो मन प्रीवियस क्लास लो मन की डिस्कस चेस्ते फोटोसिंथेसिस रिएक्शन ने जरुगुतुंदा फोटोसिंथेसिस रिएक्शन यूज चेस्कुने मन की ఫుడ్ ప్లాంట్స్ అనే ఫుడ్ ని ఓన్ గా సింథసిస్ చేసుకుంటాయి సో మనమనే మనం ఓన్ గా ఫుడ్ ని సింథసిస్ చేసుకోగలమా లేదు మన బాడీలో ఏమైనా ఫుడ్ అనేది ఓన్ గా సింథసిస్ అవుతుందా అవ్వదు ఫుడ్ అనేది ఓన్ గా ఎక్కడ సింథసిస్ అవుతుంది అంటే ఓన్లీ ప్లాంట్స్ లో మాత్రమే సింథసిస్ అవుతుంది సో దానికి ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ అనేవి అవైలబిలిటీగా ఉంటాయి ఆ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి దాంట్లో కొన్ని మన బాడీలో లేని సెల్ ఆర్గాన్స్ అనేవి దాని బాడీలో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మన ప్లాంట్స్ బాడీకి మన బాడీ ఒకటి అనుకోండి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు శుభ్రం కొంచెం వాటర్ తాగేసి వెళ్ళి ఆ సన్లైట్ లో నిలబడితే సరిపోతుంది మన బాడీ ఏం చేస్తుంది ఓన్ గా ఫుడ్ ని సింథసిస్ చేసుకుంది కానీ మనకు ఆ కెపాసిటీ అనేది లేదు సో మరి కెపాసిటీ అనేది ఎవరికి ఉంది ప్లాంట్స్ కి మాత్రమే ఉంది సో ప్లాంట్స్ అనేవి న్యూట్రియన్స్ ని సింథసిస్ చేసుకుంటాయి లేదంటే న్యూట్రియన్స్ ని యూటిలైజ్ చేసుకుంటాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే దీని మీద కొన్ని సైంటిస్ట్లు ఏం చేశారు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు సో ఈ ఎక్స్పెరిమెంట్స్ ని బేసిస్ కి మనం ఏ ప్లాంట్స్ లో న్యూట్రియెంట్స్ అనేవి సింథసిస్ అవుతాయి ఆ న్యూట్రియెంట్స్ ని సింథసిస్ చేయడానికి ఈ ప్లాంట్స్ అనేవి సమ్ న్యూట్రియెంట్స్ ని యూజ్ చేసుకుంటాయని సైంటిస్ట్ ఏం చేశారంటే ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేశారు ఓకేనా ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేశారు సో దాంట్లో ఫస్ట్ సైంటిస్ట్ ఎవరంటే మనకి బెల్జియం సో బెల్జియం కి చెందిన సైంటిస్ట్ బెల్జియం కంట్రీ చెందిన సైంటిస్ట్ ఏంటంటే జాన్ బాప్టిస్టా వాన్ హెల్మెంట్ ఓకేనా వాన్ హెల్మెంట్ సో ఇతను బిలాంగ్స్ టు బెల్జియం కంట్రీ సో ఇతను ఏం చేశాడంటే ఒక చిన్న ట్రీ తీసుకున్నాడు ఆ ట్రీ తీసుకుని ఏం చేశాడంటే దాన్ని పెంచడం స్టార్ట్ చేశాడు పెంచడం దానికి లార్జ్ సాయిల్లో లార్జ్ అమౌంట్లో సాయిల్ ప్రొవైడ్ చేసి ఒక చిన్న ప్లాంట్ని కల్టివేట్ చేశాడు గ్రో చేస్తాడు సో ప్లాంట్ ఏంటవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది ఈ ప్లాంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఇతను ఏం చేశాడంటే ఎక్స్పెరిమెంట్ని ఫైవ్ ఇయర్స్ చేశాడు 5 సంవత్సరాలు 5 ఇయర్స్ కంటిన్యూస్గా ఈ ఎక్స్పెరిమెంట్ని 5 ఇయర్స్ అలాగే కంటిన్యూస్గా ఎక్స్పెరిమెంట్ చేసి ఫైనల్గా ఇతనిచ్చిన ఈ కన్క్లూజన్ ఏంటంటే ప్లాంట్స్ అనేవి సాయిల్లో ఉన్న వన్ ఆఫ్ ది లేదంటే సమ్ ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ని యూజ్ చేసుకుని దాని యొక్క మాస్ వెయిట్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాయి ఇతను ఏం చేశాడంటే ఆ సాయిల్లో గ్రో చేసిన ప్లాంట్ని ఆ సాయిల్ని డైలీ ఏం చేసేవాడంటే ఆ మాస్ని వెయిట్ చేసేవాడు అంటే ఎంత బరువు ఉన్నదండి ఎంత ఉన్నది డైలీ ఏం చేశాడంటే మెజర్ చేసేవాడు సో ఇక్కడ ఈ సాయిల్ యొక్క మాస్ అనేది డిక్రీజ్ అవుతుంది సాయిల్ యొక్క డైలీ ఏం చేస్తుందంటే సాయిల్ యొక్క మాస్ అనేది డిక్రీజ్ అవుతుంది ప్లాంట్ యొక్క మాస్ అనేది ఏమవుతుంది ప్లాంట్ యొక్క మాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇది ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది సో రీజన్ ఏంటి ఈ సాయిల్ యొక్క మాస్ అనేది డిక్రీజ్ అవ్వడానికి ప్లాంట్ యొక్క మాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మాస్ అంటే ఇక్కడ వెయిట్ అని అంటారు ఓకేనా వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే
ఈ సాయిల్లో ఉన్న న్యూట్రియన్స్ని సాయిల్లో ఉన్న న్యూట్రియన్స్ని అబ్జార్బ్ చేసుకుని ప్లాంట్ అనేది దాని యొక్క మాస్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? సాయిల్లో ఉన్న న్యూట్రియన్స్ని యూజ్ చేసుకుని ప్లాంట్స్ అనేవి ఏం చేస్తాయి, దాని యొక్క సైజ్ని లేదంటే మాస్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఓకేనా? సో ఇంక్రీజ్ చేసుకుని ఏం చేస్తాయంటే ఇవి ఏంటి, సర్వైవల్ అవుతుంది. అంటే దీనికి కావాల్సిన న్యూట్రియన్స్ని ఎక్కడి నుంచి తీసుకున్నాయి, సాయిల్ నుంచి తీసుకున్నాయి. సో నెక్స్ట్ సైంటిస్ట్ ఎవరంటే మనకి స్టీఫెన్ హాల్స్. ఈ హాల్స్ ఏం చేశారంటే ప్లాంట్స్కి మెయిన్ ఆర్గాన్స్ లీవ్స్. ప్లాంట్స్కి మెయిన్ ఆర్గాన్స్ ఏంటి, లీవ్. గ్యాసెస్ అనేవి లేదా ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అనేది, ట్రాన్స్పిరేషన్ మీన్స్ లాస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ప్లాంట్ బాడీ. ఓకేనా? ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అనేది జరగడానికి లేదంటే గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లీవ్స్ అని ఐడెంటిఫై చేశారు. మెయిన్ రీజన్ ఏంటి, లీవ్స్. సో మనకి మనకు కావాల్సిన ఆక్సిజన్, సో మనకు బ్రీత్, మనం ఏం తీసుకున్నా బ్రీతింగ్లో ఆక్సిజన్ తీసుకుంటాం. ఆక్సిజన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది, ప్లాంట్స్ నుంచి రిలీజ్ అవుతుంది. మరి ప్లాంట్స్ అనేవి వీటిని అబ్జర్బ్ చేసుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్బ్ చేసుకుంటాయి. ప్లాంట్స్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్బ్ చేసుకుని వీటిని రిలీజ్ చేస్తుందంటే, దేన్ని రిలీజ్ చేస్తుందంటే ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఇలా కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్బ్ చేసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. సో దట్ మీన్స్ గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్లాంట్ తీసుకుంటుంది, ప్లాంట్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఇలా గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే లీవ్స్లో జరుగుతుంది. సో లీవ్స్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఫర్ ప్లాంట్స్. సార్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి లీవ్స్ ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ని కూడా క్యారీ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఎర్లీ మార్నింగ్ కనుక మనం అలాగా ఈ పొలం గొట్ల గాడ్లకి వెళ్తే చిన్న చిన్న గడ్డి ఉంటుంది. ఆ గడ్డికి ఏముంటుందంటే వాటర్ డ్రాప్స్ అనేవి ఉంటాయి. సి వాటర్ డ్రాప్స్ అనేవి ఏమంటారంటే జనరల్గా మంచు కురిసింది, ఆ మంచు కురవడం వల్ల వాటర్ డ్రాప్స్ అనేవి ఉన్నాయంటే, కానీ ఒరిజినల్గా మంచు కురవడం కాదు, అది ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్లో బాడీ ప్లాంట్ బాడీలో ఉన్న ఎక్సెస్ ఆఫ్ వాటర్ అనేది ప్లాంట్ బాడీ నుంచి ఎక్స్క్రీట్ అవుతుంది. అర్థమవుతుంది? సో దానికి కావాల్సిన వాటర్ని మాత్రమే తీసుకుని రిమైనింగ్ వాటర్ ఏం చేస్తుందంటే ప్లాంట్ అనేది అవుట్ సైడ్కి ఎక్స్క్రీట్ చేస్తుంది. దిస్ ప్రాసెస్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. సో ట్రాన్స్పిరేషన్ అనేది నెక్స్ట్ గ్యూటేషన్ కూడా ఉంటుంది. సో గ్యూటేషన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో మనకి ఎక్సెస్ ఆఫ్ వాటర్ని రిలీజ్ చేస్తారు ప్లాంట్స్ అనేది. ఓకేనా? సో ఈ ప్రాసెస్లో అనేవి ఎక్కడ జరుగుతాయంటే మనకి లీఫ్లో జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రిస్ట్లే, జోసెఫ్ ప్రిస్ట్లే. సో ఇతను కూడా మనకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సైంటిస్ట్. ప్రిస్ట్లే, సో ప్రిస్ట్లే ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఆ రిలీజ్ అయిన గ్యాస్ అనేది, ఏదైతే ప్లాంట్స్ అనేవి గ్యాసెస్ని రిలీజ్ చేస్తున్నాయో ఆ రిలీజ్ చేసే గ్యాస్ అనేది రిమైనింగ్ యానిమల్స్ అనేవి అబ్జర్బ్ చేసుకుని సర్వైవల్ అవుతాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి నేమ్ ఏంటంటే ఆక్సిజన్. సో ఫస్ట్ టైం ఆక్సిజన్ని డిస్కవర్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే జోసెఫ్ ప్రిస్ట్లీ. ఓకేనా? సో జోసెఫ్ ప్రిస్ట్లీ మనకి ఫస్ట్ టైం ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయని ఐడెంటిఫై. నెక్స్ట్ వన్ ఎవరంటే మనకి జాన్ ఇంజిన్ హౌస్. ఓకేనా? జాన్ ఇంజిన్ హౌస్. సో ఈ సైంటిస్ట్ మనకి ఫైనల్గా ఫోటోసింథసిస్ గురించి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు, ఫోటోసింథసిస్ గురించి. సో ప్లాంట్స్ అనేవి వాటర్ని, సన్లైట్ని యూజ్ చేసుకుని ఏం చేస్తుందంటే ఫుడ్ని సింథసిస్ చేసుకుంటాయి. ఓకేనా? ప్లాంట్స్ అనేవి వాటర్ని, అట్ ది సేమ్ టైం సన్లైట్ని యూజ్ చేసుకుని
ఇవేం చేస్తాయంటే ఫుడ్ ని సింథసిస్ చేసుకుంటాయి ఈ ప్రాసెస్ ని ఏమంటారంటే ఫోటోసింథసిస్ అంటారు ఓకేనా ఫోటోసింథసిస్ సో ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ గా జరగడం వల్లనే ప్లాంట్స్ అనేవి ఆక్సిజన్ రిలీజ్ చేసి ఫుడ్ ని కూడా మనకి రిలీజ్ చేస్తాయి సో ఇన్ కేస్ మనకి ఫుడ్స్ అనేవి సారీ ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ ప్రాసెస్ ని క్యారీ చేయలేదు అనుకోండి మనకు కావాల్సిన ఫుడ్ అనేది దొరకదు ఓకేనా సో ఈ ప్రాసెస్ లో మనకి సన్లైట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే సన్లైట్ ని చూడండి మనకి లైట్ అవైలబిలిటీ ఎంత బాగుంటే ప్లాంట్స్ అనేవి అంత స్పీడీగా గ్రో అవుతుంది ఓకేనా సో మనకి ఇప్పుడు ఈ సీజన్ ఏంటంటే రబీ సీజన్ సో రబీ సీజన్ లో మనకి క్రాప్ అనేది ఇప్పుడు పండించినప్పుడు పండించారు కదా వరి అది రావడానికి ఎంత ఎన్ని నెలలు పడుతుంది 6 మంత్స్ పడుతుంది అది నెక్స్ట్ అంటే 3 మంత్స్ పడుతుంది రీజన్ ఏంటంటే ఈ రైనీ సీజన్ లో మనకి సన్లైట్ అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈల్డ్ ఫోటోసింథసిస్ అనేది చాలా తక్కువ లేట్ గా జరిగి ఫోటోసింథసిస్ అనేది ఫుడ్ అనేది త్వరగా ఫామ్ అవుతుంది నెక్స్ట్ వన్ మనకి నెక్స్ట్ 3 మంత్స్ వచ్చేటానికి సమ్మర్ దగ్గరగా ఉండడం కాబట్టి మనకి సన్లైట్ అవైలబిలిటీ ఎక్కువగా ఉండి ప్లాంట్స్ అనేది త్వరగా ఫుడ్ ని సింథసిస్ చేసుకుంటుంది సో ఇది మన సన్లైట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది సో జాన్ ఇంజనోస్ మనకి ఏమి ఇంట్రడ్యూస్ చేశారంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ గురించి ఇంట్రడ్యూస్ చేశారు ఓకేనా సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ప్లాంట్ కావాల్సిన వాటర్ ఈ వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఓకేనా సో దీనికి మనకి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది అదేంటంటే మనకి ఒక ప్లాంట్ తీసుకుని ఆ ప్లాంట్ ఏం చేస్తారంటే ఒక గ్లాస్ లో పెట్టి సో దీంట్లో ఏం చేస్తారంటే కలర్ వాటర్ కలర్ వాటర్ ని యాడ్ చేయాలి సో దీంట్లో మనకి ఒక ప్లాంట్ ని ఇన్సర్ట్ చేయాలి స్టెమ్ ఉన్న ప్లాంట్ ఇన్సర్ట్ చేస్తే ఈ స్టెమ్ ఏం చేస్తుందంటే ఈ వాటర్ ని అబ్జర్బ్ చేసుకుని ఇది ఏ కలర్ అయితే ఉందో ఈ ప్లాంట్ కూడా ఇంచుమించుగా అదే కలర్ కి కన్వర్ట్ అవుతుంది అంటే మనకి ఇది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్న ప్లాంట్స్ ని యూజ్ చేసుకోవాలి మళ్ళీ స్టెమ్ ని స్టెమ్ హార్డ్ ఉన్న స్టెమ్స్ ప్లాంట్స్ ని యూజ్ చేసామంటే ఆ వేరియేషన్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి ఓకేనా సో ఇది ఐడెంటిఫై చేయాలంటే మనకి ట్రాన్స్పరెంట్ గా ఉండాలి సో అంటే మనకి స్టెమ్ అనేది కొంచెం స్మూత్ గా ఉన్న లైట్ కలర్ లో ఉన్న ప్లాంట్స్ ని అబ్జర్వ్ చేస్తే మనకి ఈ వేరియేషన్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయాలి సో ఏం చేస్తుందంటే వాటర్ అబ్జర్బ్ చేసుకున్న తర్వాత ఏ కలర్ ఏం మారుతుంది మనం రెడ్ కలర్ వేసామనుకోండి రెడ్ కలర్ యాడ్ చేస్తే రెడ్ కలర్ లోకి చేంజ్ అవుతుంది ఓకేనా రెడ్ కలర్ లోకి చేంజ్ అవుతుంది సో అంటే మనకి ఈ వాటర్ అవైలబిలిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే స్టెమ్ సో స్టెమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్కడి నుంచి వస్తుంది రూట్స్ నుంచి మనకి వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ చేసిన ఫ్లో అనేది ఎక్కడ జరుగుతుందంటే మనకి రూట్స్ నుంచి జరుగుతుంది ఎందుకంటే మనకి మీరు ఎక్కడైనా సరే ప్లాంట్ ఉందా ఆ ప్లాంట్ని సరౌండింగ్స్ చూడండి ఎలా ఉంటుందని సాయిల్ కొంచెం ఎలా ఉంటుంది వెట్గా ఉంటుంది రీజన్ ఏంటంటే అక్కడ వాటర్ అనేది ఉండడం వల్ల ఈ ప్లాంట్ గ్రో అవడానికి కావాల్సిన వాటర్ని అబ్జర్బ్ చేసుకుంటుంది ఓకేనా సో ఇది మనకి ఈ సెకండ్ మేజర్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్లో వాటర్ ఓకేనా సో ఇవి ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తాయి అంటే మనకి ఎక్కడి నుంచి చేస్తాయి సాయిల్ నుంచి చేస్తాయి ఎంత చిన్న హోంవర్క్ నోట్ చేయండి కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఫ్రిస్ట్లే ఇంజన్ హౌస్ ఎక్స్పెరిమెంట్స్ సో ఈ ఎక్స్పెరిమెంట్స్ని కలెక్ట్ చేసి మీరు హోంవర్క్ బుక్లో రాసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సో మీకు డైలీ కూడా హోంవర్క్ని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయవలసి వస్తుంది ఆ నెంబర్ ఒకసారి చెప్తాను నోట్ చేసుకోండి 9539468650 వన్స్ అగైన్ ఐ రిపీట్ 9539468650 ఈ నెంబర్కి మీ హోంవర్క్ని డైలీ సెండ్ చేయాలి మీరు ఈ హోంవర్క్ని సెండ్ చేసే ముందు మీ నేమ్
క్లాస్ని కంపల్సరిగా మెన్షన్ చేసి ఈ నెంబర్కి సెండ్ చేయండి, ఓకేనా?